రాష్ట్రంలో దొంగలు పడ్డారు. కాకినాడలో ఒక బందిపోటు దొంగ ఉన్నాడు, జాగ్రత్తగా ఉండండి. మే 13న పోలింగ్ ఎక్కువ సమయం లేదు. అబద్దాల కోరు ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని ఏం చేస్తారు? మంగళాఖాతంలో కలుపుతారా లేదా కూటమి 3 పార్టీలు కలిసి సైకోతో పోరాడుతున్నావు? జనసేన నేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలకూడదని మొదటి నుంచి పోరాడుతున్నారు. తనను పవన్ కళ్యాణ్లను ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఒక్క ఛాన్స్ నీ కరెంటు తీగ పట్టుకుంటే షాక్ కొడుతుందని చెప్పాను, మీరు నా మాట వినలేదు. నేడు నా మాట నిజమైంది. పెద్ద సైకో తాడేపల్లి ప్యాలెస్ ఉంటే కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరుతో చిన్న సైకో తయారయ్యాడని పేర్కొన్నారు.